ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తేనెని చేసి తినటం మంచిది కాదా పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివి అయితే వీటిని వండిన తర్వాత తింటే రుచిగా ఉంటాయి కాని కొన్ని ఫుడ్స్ పచ్చిగా తింటే రుచిగానే ఉంటాయి అయితే వాటిని కూడా వండి తింటుంటారు చాలామంది ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అంటున్నారు ఎందుకంటే వాటిని ఎక్కువగా ఉడికిస్తే పోషకాలు కాస్తా విషంగా మారతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం క్యాప్సికం ని కూడా అసలు ఎక్కువగా వండకూడదు ఇలా చేస్తే ఇందులోని పోషకాలు నాశనం అవుతాయి వీటిని ఎక్కువగా వండటం వల్ల విటమిన్ సి నీటిలో కరిగే పోషకాలు కోల్పోతాయి రెగ్యులర్ రెగ్యులర్గా పచ్చిగా తేలిగ్గా వండి తీసుకోవటం మంచిది బాదంపప్పు పప్పు సూపర్ ఫుడ్ అని అంటారు కానీ దీనిని ఎప్పుడూ వండి తీసుకోకూడదు దీనివల్ల అందులోని కొవ్వులు దెబ్బతింటాయి బాదం పప్పులో ఎక్కువ లాభాలు ఉన్నాయి వీటిని వండకుండా రాత్రంతా నీటిలో నానబెట్టి పరగడుపును తినాలి తేనె చాలామంది చక్కెర బదులు తేనెని తీసుకుంటారు దీనిని తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తేనెలో విటమిన్లు బీటా కెరోటిన్ వంటి ముఖ్య ఖనిజాలు ఉంటాయి అయితే తేనెను చేస్తే దాని నాణ్యత తగ్గిపోతుంది ఎంజైమ్స్ నాశనమవుతాయి దానిని వేడి చేస్తే విషపూరితమవుతాయి దీనివల్ల చాలా సమస్యలొస్తాయి బీట్రూట్ బీట్రూట్లో విటమిన్ సి ఫోలేట్ అనేక పోషకాలు కూడా ఉన్నాయి వీటిని ఎక్కువగా ఉడికించటం వల్ల అందులో పోషకాలు నాశనమవుతాయి అందుకే దీన్ని పచ్చిగానే తినాలని లేదా రసంలా చేసి తాగాలని నిపుణులు చెబుతున్నారు సలాడ్ రూపంలోనూ వీటిని తీసుకున్నా మంచిదే బ్రకోలి ఇక బ్రకోలిని కూడా పచ్చిగా తింటే మంచిది వీటిని వండినా ఉడికించినా అందులోని విటమిన్లు తొలగిపోతాయి కాబట్టి బ్రకోలిని ఎక్కువగా పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకోవటం మంచిది వీటిని ఎక్కువగా అస్సలు ఉడికించద్దు మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి